మీరు ఎప్పుడైనా అంటే ఇన్నేళ్ళ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక పార్టీలోకి జాయిన్ అవ్వాలి, కాంటెస్ట్ చేయాలి అనే అది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లేదమ్మా, మొదటి నుంచి లేదు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఎందుకని ఇంట్రెస్ట్ లేదు? నేను గవర్నమెంట్ జాబ్లో ఉండేవాడిని. ఓకే, అందులో విలేజ్ ఆఫీసర్గా ఉండేవాడిని. ఊళ్ళో మీరు 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 అందరూ నాకు కావాల్సిన వాళ్ళు. 40 ఇయర్స్ సర్వీస్ నాది గవర్నమెంట్ సర్వీస్. అంటే మీరు గవర్నమెంట్ సర్వీస్ లో ఉంటూనే ఈ యాక్టింగ్ సీరియల్స్ చేస్తూ వచ్చారు? ఓకే, ఆ ఖాళీ ఉన్నప్పుడంతా మీరు? పర్మిషన్ తీసుకున్నాము అమ్మ, అప్పుడు పర్మిషన్ తీసుకొని చేస్తాం. యు యూస్డ్ టు వర్క్ అండ్ యు యూస్డ్ టు డు యాక్టింగ్ ఆల్సో? యా, yes, I used to study and I used to do acting also. Oh wow, yeah. Now also I am housewife and I am anchoring also. హృతిక్, మిమ్మల్ని సూటిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. మీరు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఎందుకు ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నారు? అంటే చాలా కమర్షియల్ స్క్రిప్ట్స్, ఇట్లా కామెడీ జానర్ స్క్రిప్ట్స్ చాలా, అంటే చాలా ఇంటా ఉన్నాను. బట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసేది ఇంకో ఫిల్మ్, ఐఎమ్ ఆల్రెడీ షూటింగ్ ఫర్, అది యాక్చువల్లీ కమర్షియల్ సైడ్. కానీ సెకండ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే మనకి ఈ మధ్య కాలంలో బలగం లాంటి సినిమా సక్సెస్ అయిన తర్వాత దట్ ఈస్ ఆల్సో అ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సో వి డోంట్ నో వాట్ ఇస్ ఇన్ స్టోర్ ఇన్ నౌ డేస్. ఇంకా ఆడియన్స్ కూడా ఇట్లా ఫైట్లు ఫైట్లు కాకుండా ఇలాంటి సినిమాలు కూడా ఐ థింక్ దే ఆర్ లవింగ్ టు వాచ్. కానీ ఓటు కన్నా పెద్ద ఫైట్ ఉంటుందంటారా? కాకపోతే ఆ ఫైట్ కాదు, కానీ వేరే రకం కనిపించని కనిపించనటువంటి సైలెంట్ ఒక సైలెంట్ ఫైట్. ఓకే,